వెల్కమ్ టు ఇంగ్లీష్ క్వెస్ట్ డేర్ స్టూడెంట్స్ ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే ద ఇంటర్నేషనల్ ఫొంటిక్ ఆల్ఫాబెట్స్ గురించి చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి ఎలా వచ్చినాయి ఏంటి అనే దాని గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను ద ఇంటర్నేషనల్ ఫొంటిక్ ఆల్ఫాబెట్ అంటే ఐపిఏ అని అంటాం అలాగే ఇది ఒక ఇట్ ఈజ్ ఈ అండ్ ఆల్ఫాబెటిక్ సిస్టమ్ ఆఫ్ ఫొనెంటిక్ నోటేషన్ బేస్డ్ ఆన్ ప్రైమరీని ద లాటిన్ స్క్రిప్ట్ అసలు మనకి ఇది ఎలా వచ్చింది అని చూస్తే ఈ ఫొనెంటిక్ గుర్తుల్ని వీటన్నిటినీ కూడా మొట్టమొదట లాటిన్ స్క్రిప్ట్లో ఉండేటటువంటివి ఇవన్నీ కూడా ఈ ఆల్ఫాబెటిక్ అనే ఈ సిస్టంలో ఈ ఆల్ఫాబెట్ అనేది అయితే ఇది ఇట్ వాజ్ డివైజ్డ్ బై ద ఇంటర్నేషనల్ ఫొనటిక్ అసోసియేషన్ ఇది దీన్ని రూపొందించిన వాళ్ళు ఎవరు అని అంటే మనకి ఇంటర్నేషనల్ ఒంటికా అసోసియేషన్ వాళ్ళు మనకి ఈ ఆల్ఫోబెట్ని రూపొందించడం జరిగింది ఇక్కడ ఇంటర్నేషనల్ ఫొంటిక్ అసోసియేషన్ అసోసియేషన్ అన్న ఐపీఏనే ఇంటర్నేషనల్ ఫొంటిక్ ఆల్ఫాబెట్ అన్న కూడా ఐపీఏనే ఇందుకీ ఈ అసోసియేషన్ వాళ్ళు నైన్టీన్త్ ఇన్ ద లేట్ నైన్టీన్త్ సెంచరీ యాజ్ ఏ స్టాండర్డైజ్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్పీచ్ సౌండ్స్ ఇన్ రిటర్న్ ఫామ్ అయితే దీన్ని పంతొమ్మిదవ శతాబ్దంలో మనకి దీన్ని ఒక స్టాండర్డైజ్డ్గా అంటే ఒక ప్రా ఒక ముఖ్యమైనటువంటి రిప్రజెంటేషన్ని ఈ స్పీచ్ సౌండ్స్ని మనకి ఇవ్వడం జరిగింది అంటే దీన్ని వీటికి ఈ సింబల్స్ని మొత్తం వరల్డ్ వైడ్గా ఉపయోగించాలి అని మనకి ఇంటర్నేషనల్గా మనకి తీసుకుని వచ్చింది ఎవరంటే దా ఇంటర్నేషనల్ ఫోన్ అసోసియేషన్ వాళ్ళు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ ఎనీ డౌట్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వికీపీడియాలో కూడా మీరు చూడవచ్చు దీని గురించి థ్యాంక్ యూ ఆల్